సంపన్నులకు చీయుత, అన్నదాతలకు సద్దిమూట, ఆకలిగొన్న వారికి భోజనమిత్ర, హెచ్ఐవి బాధిత చిన్నారులకు చదువు ఆరోగ్యం, కోవిడ్ సమయంలో ప్రభుత్వాలకు సహకారం, వైరస్ పరీక్షల కోసం మొబైల్ ల్యాబ్ విరాళం, జాతి నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అగ్రగామిగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కార్పొరేట్ సంస్థగా తన బాధ్యతను నిర్వర్తించడంలోనూ అగ్రస్థానంలో ఉంది. 30 ఏళ్లకు పైగా సాగుతున్న తన ప్రయాణంలో ఎంఇఐఎల్ ఏనాడు కార్పొరేట్ సంస్థగా తన సామాజిక బాధ్యతను విస్మరించలేదు. తాము బాగుండడం కాదు, అంతా బాగుండాలన్నది ఎంఇఐఎల్ యాజమాన్యం ఆలోచన. తన ఇంజనీరింగ్ ప్రతిభ ద్వారా చక్కని దేశాన్ని నిర్మించి తద్వారా జీవితాల్లో మార్పులు తేవాలన్నది ఎంఇఐఎల్ ఆకాంక్ష. మౌలిక సదుపాయాలను నిరంతరం మెరుగుపరుస్తూ సామాన్యులకు అత్యుత్తమమైన జీవితాన్ని అందించేలా దార్శనికత కలిగిన సంస్థ ఎంఇఐఎల్. పేదరిక నిర్మూల సామర్థ్య నిర్మాణాన్ని నొక్కి చెప్తూ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎంఇఐఎల్ ఎన్నో ఉదాత్తమైన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ పనుల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీని ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం 2013 నిబంధనలకు అనుగుణంగా ఈ కమిటీ రూల్స్ రూపొందించుకుంది. ఈ పనులన్నీ సక్రమంగా నిర్వహించేందుకు ఎంఇఐఎల్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది. ఆసుపత్రులకు వచ్చే రోగులు, అటెండెంట్లు, సంబంధిత వ్యక్తులకు ఉచితంగా భోజనం అందించడం, ఆసుపత్రుల్లో ఉచిత భోజనం సమకూర్చే సంస్థలకు చేయూత అందించడం, పేద రోగులకు ఉచిత ఔషధాలు, వసతి సమకూర్చడం, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు సమకూర్చడం, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాల కల్పన, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, గ్రామాల దత్తత వంటి పనుల్లో ఎంఇఐఎల్ ఫౌండేషన్ పాలు పంచుకుంటోంది. వరంగల్లో హెచ్ఐవి పిల్లల కోసం పాటుపడుతున్న న్యూ లైఫ్ సొసైటీకి 2013 నుంచి సహకారాన్ని అందిస్తోంది ఎంఇఐఎల్. ఆ పిల్లలకు అవసరమైన సరుకులన్నింటినీ సమకూర్చుతోంది. హరే కృష్ణ ఉద్యమానికి సహకారం అందిస్తూ వారి ద్వారా భోజనమిత్ర పథకానికి ఎంఇఐఎల్ చేయూత ఇస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు భోజనమందించడం భోజనమిత్ర ఉద్దేశం. హైదరాబాద్ నగరంలో ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రులతో పాటు నిజామాబాద్, బోధన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగుల ఆకలిని భోజనమిత్ర తీర్చుతోంది. ధాన్యం అమ్మేందుకు మార్కెట్లకు వచ్చిన రైతులు, అక్కడ పనిచేసే కూలీలకు భోజనమందించే పథకం సద్దిమూట. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎంఇఐఎల్ సిద్దిపేట, గజ్వెల్, వంటిమామిడి మార్కెట్లకు భోజనం సమకూర్చుతోంది. క్యాన్సర్ బాధితుల భోజన అవసరాలు భిన్నంగా ఉంటాయి. దీన్ని గుర్తించిన ఎంఇఐఎల్ హైదరాబాదులోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ప్రత్యేక భోజనాన్ని అందిస్తోంది. గ్రామాల దత్తతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 6 గ్రామాలను ఎంఇఐఎల్ దత్తత తీసుకుంది. ఈ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. నిరంతరం కొనసాగే ఈ కార్యక్రమాలతో పాటు ఆపత్కాలంలో ఆదుకునేందుకు ఎంఇఐఎల్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. కరోనా సమయంలో తగిన చర్యలు చేపట్టేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు 10 కోట్ల రూపాయల సహాయాన్ని అందించింది. అంతేకాదు, వైరస్ పరీక్షలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే మొబైల్ వైరాలజీ ల్యాబ్ను ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది ఎంఇఐఎల్.